అదేంటి మామయ్య, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చుట్టాలంతా వీళ్ళు దాయి పడిపోయారల్లుడు. మరి పంతులన్న వచ్చాడో రాలేదా? అడిగో, అక్కడున్నాడు. నాన్ పాలగాటు భైరవన్ వాంగే. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో. నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. హ్యాండ్ మేడం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అడరా. ఏడే, ఓ శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే తెచ్చుకో. ఇదిగో ఈ అక్షంత అక్కడ చెల్లు. జూమాని జుంజుం ప్రయాణి సదస్సు నట శ్రీ బిళ్ళ దాంబోధిని సుతగచ్చాల. మంత్రాలు తెలుగులో చదవరా? నీకు మంత్రాలు కావాలా కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పు నా పిండే కండిలిల్లు. కండిల్లిల్లో కండిల్ ఇడియారం వడియారం కట్రవల్లి గడియారం వేణుడు పదాలు దాంట్లో పెట్టాయినా? చిల్లర్లేదు సార్, చివరిలో చూసుకుంటాను. హలో, పాలగాడ భైరన్ స్పీకింగ్. ఓ బొమ్మారెడ్డి, ఎవడైతే స్పీకింగ్? ఓ స్పెషల్ వెళ్ళి చేతపడి చేయాలా? ఆ డోంట్ వరీ, న్యాన్ సెల్ ఫోన్ లో పరియం, నీ ఎవడే కాటర్లు కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు రెండు పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపు నీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్ర నీళ్ళు జల్లు. పక్షే, పిండితో ముక్కేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడుంది సార్? నిండు కాదు, వాడికి వడి ఎక్కువ ఇడి ఎక్కువ నల్ల కోడి తీసుకో. కోళ్ళు ఎందుకు సార్? ఓ కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, స్పెషల్ ఉన్నోడికి. నువ్వు పడుకో. బొమ్మారెడ్డి చెప్పు, బాగా విను. కోడిని ముగ్గు మీద పెట్టు. పెట్టావా? పెట్టా. మూడు సార్లు గిరగరగా తిప్పు. తిప్పినా? మెడ పట్టుకో. పట్టుకొని బ్లడ్ పోడి. నా పెళ్ళ దేవుడు సార్, నేను సుమారు పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్ళి అయినా చేయండి, లేదా చేతపడి చేయండి సార్. చేతపడి చేస్తాను సార్. మీకు దండం పెడతాను, రెండు చేయండి సార్. రెండు వాసాలు పెట్టు. చిల్లరలే, చివరిలో చూసుకుందాం సార్. తిరగబడతారండి సార్. తిరగ కాదు, అవి మంత్రాలు. బొమ్మారెడ్డి చేతపడి అయిపోయింది. నా అకౌంట్ అమౌంట్ వేసే మనసులో. ఓకే, వేరే పదహారు అందులో పెట్టు. చిల్లర లేదు సార్, చివరిలో చూసుకుందాం. అలా చూస్తారండి సార్, తాళి పెట్టి కట్టేయమంటారా సార్? అది కాదు, ఇలాగే ఇది కట్టు. ఇదే ఇదేంటి సార్? మరి అది ఇది నాకు, అది ఆవిడకి. చేతబడి ఒక్కరోజు పెళ్లికే నానా సంకల్పం అవుతున్నారు. 5 రోజులు పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? ఎంత పరందడి, ఎంత పెరిగి క్యాబేజీ పెంచుకెట్టి, ఎంత పాటలు కాపాయండి సార్. అంత కంటిన్యూస్ గా తిడతారు సార్. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంత పాలగాట భైరవని ఇచ్చే ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్, అది ఇస్తారండి. ఇల్లే ఇంత చాట, ఇంత చాట వెచ్చుకో. అరే బావా, బావా కూడా వచ్చాడ్రా? ఏంటి బావా, అన్నవరం అని చెప్తే అంతా కలిసి వచ్చేవాళ్ళంగా. నడన ప్రోగ్రామ్ బావా, అమ్మ గోడ చెప్తాను. జరిగింది బావా. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? మనూరేనంట, మన దుబాయ్ సుబ్బారావు కొడుకు అంట. మరి బాగా సాయపడ్డాడు. దుబాయ్ సుబ్బారావు కొడుక మాడతేం కాదు, ఈ వెంకటాపురం సీతారాముడు కొడుకు. వాళ్ళ నాన్నతో కలిసి మా మిల్లు ధాన్యం దొడడానికి చాలా సార్లు వచ్చాడు. నా బిడ్డ రాజలక్ష్మి కొడుకు, అంటే నా మనవడు. అవునమ్మమ్మ. ఎవర్రా నీకు అమ్మమ్మ, వరుసలు కలిపాడు చంపేస్తారు. పోయి ఇక్కడి నుంచి. మావయ్య ఏంట్రా మావయ్య, ఎల్రా ఇక్కడి నుంచి. నిన్ను మావయ్య నేను చెప్పేది వినండి. ఎవర్రా నీకు మావయ్య, వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు చెప్తానా ఈ సంగతి? నేను చూస్తాను ఎలా నీ అప్ప మమ్మల్ని ఎవరు చేస్తారో. నువ్వు నువ్వంతా నీ బతికేంతానా కొడక? ఇంకోసారి నువ్వు కానీ నీ బాబు కానీ మా ఫ్యామిలీ కన్నా చూస్తే వీళ్ళ ఫ్యామిలీలో మనకి తెలియకుండా చాలా మరసలు ఉన్నాయిరా. ఊళ్ళో పొలిటికల్గా ఎదగాలంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనకు చాలా అవసరం. వెళ్ళగానే తాంబూలాలు మడతట్టకపోతే మనకు మడతడిపోద్ది. అసలు ఆడెక్కడికి ఎలా వచ్చాడే?
ఇన్నాళ్ళు ముక్కు మొహం తెలియనాడు, సడన్ గా నవర వచ్చాడంటే నాకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది. ఇదిగో మీ అందరికి ఇదే చెప్తున్నా, ఆడి ఇంటికి గుమ్మం తొక్కినా ఆడితో ఎవరైనా మాట్లాడినా ప్రాణాలతో ఉండరు. వరలక్ష్మి ఇంత రాత్రి పూట రా లోపలికి. నాకెందుకు భయంగా ఉంది, అక్కడ నేను ఉండలేను, నేను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో బావా. లేచిపోదామా? నువ్వు అడిగింది అదే కదా, తెగించి తాళి కట్టిన నాకు నేను లేపకపోవడం పెద్ద కష్టమే కాదు, వరలక్ష్మి లేచిపోయిందని ఊరంతా గుప్పమంటుంది. దాంతో మీ నాన్న నన్ను చంపాలనుకుంటే నాకేం భయం లేదు, తానే చావాలనుకుంటే. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించినంతగా మన గురించి వాళ్ళు ఆలోచించట్లేదు బావా అని నువ్వు అనుకుంటున్నావు. తనకు జరిగినట్టు నాకు జరగకూడదని మా నాన్న అనుకుంటున్నాడు. మన పెళ్లి అందరికి నచ్చాలి, అయిన వాళ్ళంతా మెచ్చాలి. ఇది పరువు మర్యాదల కోసం అణిగి ఉండటం కాదు, సాంప్రదాయం సంస్కారం కోసం ఒదిగి ఉండటం. గౌరవంగా మీ ఇంట్లో అడుగు పెడతానని మా నాన్నకి మాటిచ్చాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ కంఠం మీద మరో తాలి పడనివ్వనని నీకు మాటేస్తున్నాను. రాత్రిపూట ఇద్దరమే ఉన్నాం, మూడో మనిషి మన గురించి ఆలోచించడం మంచిది కాదు. పద వరలక్ష్మి, వరలక్ష్మి తొందరగా రెడీ అవు, అవతల అన్నయ్య గారు వాళ్ళు వచ్చేసారు. ఏంటమ్మా ఈ చీరేంటి? ఆరాలు అడగడం మానేసి తొందరగా రెడీ అవు, అవతల బోల్డన్ పనులు ఉన్నాయి. అక్క పంతులు గారు వచ్చారు, తాలుపాకులు బొక్కలు ఎక్కడ పెట్టావు? దేవుడి గదిలో ఇత్తడి పళ్ళెంలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అలాగే. ఏంటమ్మా ఏంటి హడావుడి? రాత్రి అన్నయ్య గారు నాన్నగారికి ఫోన్ చేశారు, పెళ్లి గురించి రమణ చాలా తొందర పెడుతున్నాడంట, ఈ రోజు చాలా మంచిది, వెంటనే తాంబూలాలు పుచ్చుకుందాం అన్నారు. నాన్నగారు కూడా సరే అన్నారు, నువ్వు తొందరగా రెడీ అవు. ఎవరిని అడిగి సరే అన్నారమ్మా? అదేంటే ముందు నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. నన్ను అడిగారా? వరలక్ష్మి రెడీ అయ్యావా? నువ్వు ఈ చీరలో చాలా బాగుంది, అందరూ ఎదురు చూస్తున్నారు. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. ఈ మడత పర్మనెంట్.